ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా క్యూట్ గెస్ట్ అండ్ వెరీ టాలెంటెడ్ అండ్ యంగ్ టైడ్ ఆఫ్ తెలుగు సినిమా. ఆపరేషన్ వ్యాలంటైన్ దీనికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని ఫస్ట్ టైం కలవడం ఈజ్ వెన్ హీ నన్ను స్టేజ్ మీద నా పేరు తీసుకొని మస్తు షేడ్స్ ఉన్నాయా అని ఇట్లా డైలాగ్ ఆయన చెప్పడము, అది ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇన్ మై. ఒక వ్యక్తిని తరచూ చూస్తుంటాను మీమ్స్ లో, అదే మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. ఇంద్ర వాజ్ సచ్ ఎ హ్యూజ్ ఫిల్మ్. నేను చదువుకునే టైంలో 10th ఫస్ట్ ఇయర్ వస్తున్నాను ఇంటర్మీడియట్, అప్పుడు ఇంద్ర రిలీజ్ అయితే యూ డోంట్ బిలీవ్ మీ సార్, మై ఫ్రెండ్స్ దే స్టార్టెడ్ వేరింగ్ వైట్ అండ్ వైట్ బికాస్ ఆఫ్ ఇంద్ర. వైట్ వైట్ వేసుకొని తిరిగేవాళ్ళు. 23-24 when you decided that hello I also want to act, nen actor aita ani intlo cheppin tarata nen actor avta. Rebecca sister, encourage new talent please. Endukante chaala kashtapaddam sir, too many people kick me on my ass for me to become. Ippudu meeru telugu lo cheppandi le 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 idu ikkada ledu. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ చాలా క్యూట్ గెస్ట్ అండ్ వెరీ టాలెంటెడ్ అండ్ యంగ్ టైడ్ ఆఫ్ తెలుగు సినిమా, మంచి ఆర్టిస్ట్, ఏ క్యారెక్టర్నైనా చాలా అద్భుతంగా పోషించగలడు, అలవోకగా పోషించగలడు, ఏదో నటిస్తున్నాడు అన్న ఫీలింగ్ మనకు కలగకుండా తన క్యారెక్టర్ను మన గుండెల్లో నిలబెట్టగలిగే అతి తక్కువ మంది యంగర్ యాక్టర్స్లో తను ఒక్కడు. అతనే అభినవ్ గోమఠం ఈరోజు మనతో పాటు స్టూడియోలో. లెట్ అస్ వెల్కమ్ హిమ్ విత్ బోత్ బిగ్ హ్యాండ్స్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఏం లేదు, ఇందులో ఇవన్నీ నిజాలు. ఎందుకంటే మీరందరూ ఈ యంగర్ జనరేషన్లో వచ్చే యాక్టర్స్లో 1, 2, 3, 4 వీ కెన్ కౌంట్ వాళ్ళే దేర్ ఏబుల్ టు మేనేజ్ దిస్ షో. ఓకే, యూఆర్ సార్ట్ ఆఫ్టర్ సినిమాల్లో మీరు మిమ్మల్ని పెట్టుకోవాలనుకుంటున్నారు, మీరు పెట్టుకున్న తర్వాత మీ తాలూకు ఇంపాక్ట్ మీరు క్యారీ చేస్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య నీ సినిమా మస్త్ షేడ్స్ ఉన్నాయి, నేను చూశాను. అండ్ దట్ వాజ్ దేర్ వాజ్ ఎ వెరీ గుడ్ రిపోర్ట్ సూపర్ హిట్ వచ్చింది ఫిల్మ్కి. థ్యాంక్ యూ సార్. అండ్ టుడే అమెజాన్ లో కూడా మంచి టాప్ ట్రెండింగ్. ఎస్ సార్, ఇట్ ఈస్ ట్రెండింగ్. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నేను అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ అండ్ సెండింగ్ మీ మెసేజెస్ డే టు డే. అది చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ఓహో ఇప్పుడు సినిమా ఇట్లా నడుస్తుంది, ఇదంటే ఒక పల్స్ అక్కడి నుంచి తెలుస్తుంది. టుడే ఇన్స్టాగ్రామ్ హెస్ బికమ్ వన్ థింగ్ టు నో హౌ ద మూవీస్ రన్నింగ్ అండ్ పైగా ఇప్పుడు ఓటీటీ అనే దానికి ఒక చిన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే దే కెన్ సీ ద ఫిల్మ్ అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్. రైట్, మళ్ళీ ఎప్పుడో కూర్చుని సరదాగా ఇవాళ చూద్దాం అని అందరూ ఫ్యామిలీ అంతా అనుకుని చూడొచ్చు. థియేటర్స్ అట్లా కాదు కదా, ఆ టైం ఫ్రేమ్ లోనే వెళ్ళాలి వాళ్ళు. అది మిస్ అయితే మిస్ అయిపోయినట్టే, మిస్ అయినట్టు. అది అంత పెద్ద హిట్ సినిమా. ఇప్పుడు నీ సినిమాకి అదే జరిగింది. నా సినిమాకి ఐ థింక్ ఒక 7 డేస్ లో ఒక 4 డేస్ బాగా ఆడింది, ఇంకొక 3 డేస్ కూడా బాగా ఆడింటే ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్. యా, but as you said Amazon bought it and now more and more people are watching. I think Feb 23rd release ain sir, that was also one wrong date to release emo. Intermediate exams ee 10th class vallu kodiga busy undadamu. I went to a couple of engineering colleges to promote. Appudu vallu chepparu Monday roju maaku lab exam undani అనుకున్న చచ్చేంద్ర ఇది. ఎందుకంటే వి వర్ వెయిటింగ్ సార్ ఓవర్ లాస్ట్ 6 to 7 months టు రిలీజ్ ద ఫిల్మ్. మా సినిమా 2023 లో రెడీ అయిపోయింది, ఓన్లీ బికాస్ ఈ పెద్ద సినిమాలు చాలా వస్తుండే అండ్ వీకెండ్ ఖాళీ లేకపోవడం వల్ల, అండ్ మన సినిమా కొంచెం మన చిన్న సినిమా దాన్ని పెద్ద సినిమాతో వేయడం ఎందుకు అని ఆగి మేము అట్లా ఆగి ఇంకా వి కేమ్ టు ఫెబ్ 23rd. అసలు చిన్న సినిమా పెద్ద సినిమా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? లేదు లేదు, సి ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద కాంటెంట్,
సి నేను ఇది ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అనుకోండి, నేను ఎవరితోటైనా వేయచ్చు ఆ సినిమా, ఇట్ విల్ స్టిల్ వర్క్. ఐ ఫీల్ లైక్ బికాస్ జస్ట్ లైక్ డీజెటిల్లు, ఇప్పుడు డీజెటిల్లు ఎట్లయితే టూ వాళ్ళు అప్పటికి డీజెటిల్లు వాజ్ ఆల్సో ట్రావెలింగ్ యాక్చువల్లీ మాతో పాటే, ఇక్కడ వాజ్ అ కమింగ్ సెప్టెంబర్ రాలేదు అక్టోబర్ రాలేదు, మేము ఓన్లీ అది ఇచ్చడం ఏంటంటే ఓకే ఈ డేట్ డీజెటిల్లు ఎప్పుడు వస్తుంది ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం డీజెటిల్లు. ఓకే ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడుంది, ఈ సినిమా ఎప్పుడుంది, పెద్ద హీరోలు సినిమాలు అవి ఉన్నాయి ఇలా మాట్లాడుకుని వెళ్ళడం. సో ఒక ఇది కొట్టేసుంటే ఒక ఇమేజ్ ఆల్రెడీ సినిమాకుండి దాని సీక్వెల్ వస్తుందంటే దెన్ ఇట్ వుడ్ బి అ లిటిల్ ఈజీ. ఈజీ ఎందుకంటే ఐడెంటిఫికేషన్ క్యారీ చేస్తుంది ఇప్పుడు టిల్లు స్క్వేర్ కి, అదే మంచి వెళ్ళిపోయింది యాక్చువల్గా. ఆఫ్ కోర్స్ కంటెంట్ వాజ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఐ సా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈజీ టిల్లు టు, ఐ రియలీ లవ్డ్ ఇట్. నేను ప్రతి మాటకి నవ్వించారు, నవ్వించారు, నవ్వించడానికే మాటలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి నవ్వించడానికే అన్నట్టుగా. అవును సీన్ కూడా అలాగే రాశారు వాళ్ళు. ట్రూ దట్ అండ్ ఆబ్వియస్లీ ద హోల్ టీమ్ వర్క్డ్ వెరీ హార్డ్ అది తెలుస్తుంది. On screen, their intent was very clear. Yes. I think the writers have also done a great job for digital. Yes. So, everybody. Yeah. Complete ga andaru kalisi. I think now we should talk about Mustard Zunera. Yes. Adi, no, no. It's a sarav ga digital. No, no. You're right. You're right. No, sir. But Mustard Zunera also, naak script vachinappudu, I really loved the way that it was written. Nenu, idi evaraina cheyochche ana feeling vachindi naaku. ఓకే అందుకే నేను వదిలిపెట్టలేదు, లేకపోతే దట్ వాజ్ నాట్ ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్. నాకు అప్పటి నుంచి ఏది మన ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయినప్పటి నుంచి ఐ వాజ్ గెటింగ్ స్క్రిప్ట్స్ యాజ్ అ లీడ్ రోల్, రామ్ కామ్ కామెడీ ఇట్లాంటివి వచ్చేవి, స్ట్రైట్ కామెడీస్. నాకు కొంచెం స్టోరీ తోటి అంత సాటిస్ఫైడ్ లేక ఐ డిడ్ంట్ పికప్ ఎనీథింగ్. అండ్ నాకు ఒకటి ఏంటంటే బికాస్ ఐ డిడ్ ఇనఫ్ థియేటర్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యాక్టింగ్ ఈజ్ స్టిల్ యాక్టింగ్, వెదర్ యువర్ మెయిన్ లీడ్ రోల్లో కానివ్వండి సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా యువర్ స్టిల్ అన్ యాక్టర్. మేబి మీడియా అంత ముగ్గు చూపించకపోవచ్చు, మనకి సినిమా అనగానే హీరో హీరోయిన్ లేకపోతే విలన్ మ్యాక్సిమం, డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అది డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఈ లాస్ట్ 10-15 ఇయర్స్. దానికంటే ముందు వరకు అయితే ఓన్లీ హీరో హీరో హీరోయిన్ అంటే డైరెక్టర్స్ ఉండేది అనుకో, లేకపోలేదు ఎందుకంటే అప్పుడు ఉన్న జనరేషన్ డైరెక్టర్స్ లో రాఘవేంద్రారు వాళ్ళంతా దే డిమాండెడ్ యువర్ అటెన్షన్, దే వేర్ లైక్ వాళ్ళు ఎలా ఉండారు అంటే మీరు యూ కుడెంట్ మిస్ దెమ్, దట్ దే ఆర్ దట్ క్యాలిబర్ డైరెక్టర్స్. ఎస్ ఆబ్వియస్లీ నాట్ టుడేస్ టైమ్ లో మనకు సోషల్ మీడియా ఉంది, దేర్ ఆర్ టూ మెనీ ఇట్లాంటి వెబ్సైట్స్ ఎవ్రీథింగ్, ఎనీబడీ కెన్ గో టు ఎనీబడీ దట్ డే లైక్ అండ్ టేక్ అన్ ఇంటర్వ్యూ. ఆ టైంలో అలా లేకుండింది కదా, మీదే సామ్రాజ్యం అంతా న్యూస్ పేపర్సే. సో దే డిమాండెడ్ దట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ యూ గైస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అది నిజమే, అది లేకపోతే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఒక చిరంజీవి గారి సినిమాలో మీరు చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే ఇంకెందుకు ఎవరి గురించి అని ఎందుకు మాట్లాడాలి, అసలు మాట్లాడితే మాత్రం రాస్తే మాత్రం ఎవడని చదువుతాడా అది. సో వెన్ యూఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ ఆ ఎరాలో వచ్చిన లైక్ ఒక కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు, దే ఆర్ ఫ్రమ్ దట్ జనరేషన్ కదా, అన్ని సినిమాలు ఎన్ని సినిమాలు చేసి దే డిమాండెడ్ యువర్ అటెన్షన్, దే మేడ్ ద మీడియా, దే మేడ్ ద పీపుల్ టు లుక్ ఎట్ దెమ్ అండ్ నాట్ మిస్ దెమ్. ఇవాళ ఒక చిరంజీవి గారి సినిమా అంటే విలన్ కోట శ్రీనివాసరావు గారు గ్రేట్ ఇది బాగుందే అన్న దీనిలోకి వెళ్ళారు, ఒక అమరీష్ పూరి గారు వావ్, ఒక మన పరేష్ రావల్ గారు కంటే ఈయన రావు రమేష్ గారు కాదు వాళ్ళ ఫాదర్ రావు గోపాల్ రావు గారు వాజ్ ద మెయిన్ విలన్ కదా చాలా సినిమాల్లో, ఆయన సినిమాల్లో అప్పుడంతా. సో దే ఆల్ డిమాండెడ్ యువర్ అటెన్షన్, అవును, ఇఫ్ దే వర్ నాట్ తప్పనిసరిగా అయిపోయింది అది, వాళ్ళ గురించి రాయాలి వాళ్ళ గురించి చెప్పాలి అన్నంత ప్రామినెన్స్ లోకి వచ్చేసారు వాళ్ళు, లేకపోతే మీడియాకి న్యాయం జరగదు వాళ్ళ గురించి రాయకపోతే. దట్స్ కరెక్ట్, రియల్లీ కరెక్ట్. బట్ ఇందాక నువ్వు అన్న మాటలో ఒక చిన్న స్టేట్మెంట్ ఫీలింగ్ దొరికింది, ఏంటి అది అంటే, నేను నార్మల్ గా నేను అలాంటి కథ చేసి ఉండేవాడిని కాదు అని చెప్పి. అవును, అంటే ఐ వాజ్ నాట్ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఆ స్టోరీ వచ్చి ఓహో నిన్ను మేనేజ్ చేసింది, ఈ అటెన్షన్ ఎస్ అట్లానే.
నేను ఐ వాజ్ లైక్ అరే ఇది ఏదో బాగుందే ఇది, అంటే ఇది ఇప్పుడు సంబడి విల్ లైక్ దిస్ స్టోరీ డెఫినెట్లీ. ఇది ఇప్పుడు మనం చేయకపోయినా కూడా ఐ థింక్ సంబడి విల్ సే ఎస్ టు దిస్ ఫిలిం అండ్ దే విల్ డూ ఇట్ అండ్ ఇట్ విల్ బికమ్ మైల్ స్టోన్ ఇన్ దేర్ కరియర్ ఇది చేస్తే. అంటే ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ అసలు ఏమి తీసి పెట్టలేము ఈ సినిమాకి, ఇది బాగాలేదు అనే బాగాలేదు అని అనడానికి లేదు. ద మోస్ట్ నెగటివ్ కామెంట్ నేను ఐ థాట్ ఐ వుడ్ హియర్ విచ్ ఐ నెవర్ హర్డ్ ఓన్లీ, నేను మొత్తం మా సినిమా మార్కెటింగ్ అప్పుడు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నిట్లో అంటున్నా, ఎవరన్నా మినిమం అన్నారు అంటే దీనికి లీస్ట్ కామెంట్ ఏదన్నా వచ్చింది అంటే, అంటే ఇంకా దాన్ని నెగిటివ్గా తీసుకోవాలి అంటే ఆ వన్ టైం వాచ్ అని అంటారేమో అని నేను అనుకున్నా. నేను ఇప్పటికీ అట్లాంటి కామెంట్ నేను వినలేదు సినిమా గురించి. దే ఆల్ సెడ్ దిస్ ఇస్ అ లవ్లీ ఫిల్మ్. ఎందుకు నేను లేటెస్ట్ గా చూసే కదా, లేటెస్ట్ గా చూసాను. ఇప్పుడు ఎక్కడ కూడా సినిమా నేను ఇంకో 5 మినిట్స్ లో సినిమా అయిపోతుందని మై సన్ వాస్ టెల్లింగ్ మీ. ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్ అయిపోయింది సినిమా అప్పుడే అనిపించింది. ఇట్ వాస్ ఆల్మోస్ట్ 2 గంటల 20 నిమిషాలు కానీ అది చాలా స్పీడ్ గా అయిపోయినట్టుగా, ఎక్కడ లాగ్ లేకుండా. సార్ ఈ సినిమా ఒకసారి ఫినిష్ అయిన తర్వాత బికాస్ ద డైరెక్టర్ ఇస్ న్యూ, ఇందులో చాలా మంది టెక్నీషియన్స్ ఆర్ న్యూ, డైరెక్టర్ డెబ్యూటెంట్, మా మ్యూజిక్ డైరెక్టర్ డెబ్యూటెంట్, మా డిఓపి డెబ్యూటెంట్, డిఓపి ఇస్ సిద్ధార్థ్, ఆయన పిసి శ్రీరామ్ సార్ గారు పనిచేశారు బాగా, హీస్ సో గుడ్ విత్ హిస్ వర్క్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ ఆల్సో. షార్ట్ ఉంది చూడు, నువ్వు లోపల కూర్చుంటే నీ ఫ్రెండ్ వచ్చి నీ గురించి ఎవరు వచ్చారు రా నాకు ఆ లైటింగ్ థరోలీ ఇంప్రెస్డ్, ఎంత బాగుందో లైటింగ్ ఆ షార్ట్ అనుకున్నాను. వెనకాల పోస్టర్ చిరంజీవి గారు చూసారా, మా అందరికి చాలా ఫేవరెట్ కంపోజిషన్ అది. అంటే ఇంట్లో వీడు వీడు పెయింటర్ కాబట్టి వీడు కొన్ని పెయింటింగ్ వేసి ఉంటాడు వీడు అని అనుకునేటట్టు పెయింటింగ్స్ పెట్టాం అనమాట ఇంట్లో అట్మాస్ఫియర్. అందులో వీడు ఎస్పెషల్లీ సాడ్ గా ఇట్లా కూర్చొని ఇప్పుడు ఆ షాప్ నుంచి బయటపడతాడు కదా, దెబ్బేస్తారు కదా, ఇంట్లో కూర్చొని బాధపడుతున్నప్పుడు ఆ సాడ్ పాట అప్పుడు మీరు ఒక ఫ్రేమ్ లో వీడు బెడ్రూమ్ లో కూర్చొని ఉంటే వెనకాల చిరంజీవి గారు ఇట్లా చూస్తుంటారు. ఆ ఇది మాకు అది ఎంత నచ్చిందో, యువర్ లైక్ తీసేటప్పుడు మేము అనుకున్నాం ఏ దిస్ విల్ బి గుడ్ అని, బట్ ఎవ్రీ టైమ్ దట్ థింగ్ కమ్స్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నా క్యారెక్టర్ ఆయన తట్టి లేపుతున్నట్టు. ఇట్స్ ఓకే యు డోంట్ హావ్ టు బి కారణంలో కూడా త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రాశారు యా మహేష్ బాబుకి, మనం ఆ టైప్ కాదమ్మా చిరంజీవి టైప్, స్వయం కృషి. రైట్ 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 అవునవును. ఆ ఐకన్ చిరంజీవి గారు అన్న ఒకే ఒక ఐకన్ కి అది ఎన్ని జనరేషన్స్ అయినా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని డికేట్స్ అయినా కూడా ఆయనది అది ట్రూ అండ్ సిగ్నేచర్ ట్రూ అంటే స్వయం కృషి. సార్ మీరు మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన తర్వాత వన్ థింగ్ దట్ ఐ వుడ్ రియలీ లవ్ టు టాక్ అబౌట్ అంటే మాకు నాకు ఈ సినిమా మస్ట్ షేడ్స్ ఉన్నాయరా అప్పుడే వెన్ ఆపరేషన్ వ్యాలంటైన్ దీనికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని ఫస్ట్ టైం కలవడం ఈజ్ వెన్ హీ నన్ను స్టేజ్ మీద నా పేరు తీసుకొని మస్త్ షేడ్స్ ఉన్నాయా అని ఇట్లా డైలాగ్ ఆయన చెప్పడము అది ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇన్ మై లైఫ్. జేఆర్సీ లో జరిగింది అవును, జేఆర్సీ ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ, డిడ్ యూ రియలీ టేక్ మై నేమ్ అని అనుకున్నాను నేను. అదే నువ్వు కూడా మాట్లాడావు కదా, నేను ఆఫ్ కోర్స్ దట్ వాస్ ద ఫస్ట్ టైం అండ్ ఇంకా నేనైతే నేను ఒక ఒక రివర్ లాగా ఫ్లో అయ్యా రోజు. మంచి ఎక్స్ప్రెషన్ అంటే కరిగి నీరైపోయి. అదే అంతే ఐ వాస్ ఏంటి సార్ అసలు ఇప్పుడు ఒక చిరంజీవి గారు, ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక కమలాసన్, రజనీకాంత్ గారు, దీస్ ఆర్ లైక్ ద బిగ్ స్టాల్ వర్డ్స్ ఓవర్ ద లాస్ట్ 4-5 డెకేడ్స్. టుడే దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఫిల్మ్ అండ్ దే ఆర్ హోల్డింగ్ రైన్స్, దే ఆర్ కికింగ్ బాక్స్ ఆఫీస్ లైక్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఇవాళ కూడా, విచ్ ఇస్ లైక్ అ హ్యూజ్ 40-50 ఇయర్స్ ఇండస్ట్రీలో టాప్ లో ఉండడం అంటే ఏంటో అది నాకు తెలియని కూడా తెలియదు సార్, ఐ కాంట్ ఇమాజిన్ దట్. సో అట్లాంటి ఒక 3-4 ఆబ్వియస్లీ చిరంజీవి గారు, వీ యూస్ టు వాచ్ దేర్ ఫిల్మ్స్ వెన్ వీ వుడ్ ఓన్లీ నో తెలుగు,
బికమ్ న్యాచురల్ ఇట్ వాస్, అంతే కదా. తెలుగులో ఆయన అట్లా చూసి అబ్బా ఏమి ఫైట్ రా ఏమి డాన్స్ రా అని అనుకొని టోటల్ నోరు ఎల్లబెట్టుకొని చూసిన టైము ఒక టైము, తర్వాత ఊహ తెలిసి ఓ ఈయన చిరంజీవి ఏ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అని అనుకున్న టైం ఒక టైము, చిరంజీవి గారిని ఐడెంటిఫై చేయడం మీకు ఊహ వచ్చిన తర్వాత. ఫస్ట్ అయితే ఒక వండర్లా చూడడం, అంటే ఇట్ కుడ్ హావ్ బీన్ మీరు ఒక టామ్ అండ్ జెర్రీ ఏది చూస్తున్నా ఇంకా చిన్న ఏజ్ 7 ఇయర్స్ 8 ఇయర్స్, వాట్ డూ యూ నో వాట్ సినిమా ఇస్, సినిమా అంటే ఏంటో కూడా తెలియదు. సమ్ మూవింగ్ ఇమేజెస్ ఇన్ టెలివిజన్, ఒక టామ్ అండ్ జెర్రీ ఎలా చూసామో చిరంజీవి గారి సినిమాలు కూడా అలానే చూసి అని ఇట్లా చూసింది. తర్వాత 12-13 ఊహ తెలుసు ఈజ్ దిస్ చిరంజీవి, అరే ఐ లైక్ దిస్ మ్యాన్, ఈయన సినిమానా ఇది, ఓహో ఇది ఒక సినిమా, దీన్ని సినిమా అంటారు, ఐ వాంట్ టు వాచ్ మోర్ ఆఫ్ హిమ్ అని అనుకోవడం. 16-17-18 కల్లా ఐఆమ్ అ ఫ్యాన్ చిరంజీవి అన్న అంటే చూడ తొడగొట్టాలి 100% 100 డేస్. ఇంద్ర వాజ్ సచ్ అ హ్యూజ్ ఫిలిం, నేను చదువుకునే టైంలో 10th ఫస్ట్ ఇయర్ వస్తున్నాను ఇంటర్మీడియట్, అప్పుడు ఇంద్ర రిలీజ్ అయితే యూ డోంట్ బిలీవ్ మీ సార్, మై ఫ్రెండ్స్ దే స్టార్టెడ్ వేరింగ్ వైట్ అండ్ వైట్ బికాస్ ఆఫ్ ఇంద్ర. అవునా? వైట్ వైట్ వేసుకొని తిరిగేవాళ్ళు. మేము అసలు ఆ సినిమా ఎన్నిసార్లు చూసాము, ఇట్స్ అంటే ఒక సెలబ్రేషన్, సినిమా అంటే సెలబ్రేషన్ అంటే ఎట్లుంటుంది ఆ హడావిడి. థియేటర్ ముందు ఒక 20-30 మినిట్స్ ముందు వెళ్తే ఒక హడావిడి ఉంటుంది చూడండి, ముందరంతా ఇంకా ఓపెన్ చేస్తారు వెళ్ళాలి. సచ్ నైస్ మూమెంట్స్ హీ గేవ్ అస్. ఆయన సినిమాకి వెయిట్ చేసినంత ఇంకే సినిమాకి ఎప్పుడు ఎవరికి వెయిట్ చేయలేదు. అవును, ఈ స్టేట్మెంట్ కూడా లాగడ్ ఇంకెవరో ఇచ్చారు, ఇది చిరంజీవి గారి సినిమా వస్తుంది, సినిమా వస్తుందని వెయిట్ చేసే సినిమా ఏదైనా ఉంటే అది చిరంజీవి అది జనరేషన్స్ టు సమ్ ఎక్సైట్మెంట్ ఇస్ దేర్ అండ్ సమ్ అన్నోన్ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్ విచ్ ఇస్ నౌ కొంచెం నాస్టాలజిక్ అనిపించవచ్చు. ఒక్కసారి అరే బాట్లాంటి సినిమా మళ్ళీ అవుతుందా అన్న లాంటి ఇది, అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ టీనేజ్ అండ్ యువర్ ఎర్లీ 19-20-18 విల్ ఇట్ ఎవర్ కమ్ బ్యాక్ అగైన్ అనే అనుకుంటాం జనరల్గా అయితే. బా ఎంత ఎంత ఇంటర్మీడియట్ అదే కాలంలో అని మాట్లాడితే అట్ ద సేమ్ టైమ్ అబ్బా దెర్ ఇస్ దట్ టైమ్ ఆల్సో when we used to go and watch these films, college bunk otti, school bunk otti, parents tho kotlaadi ellina cinema levi itla malli avutunda life lone atlanti avvadu avudu, but at the same time these it is colored with somebody like Chiranjeevi garu whose films we watched. Privilege, it is total privilege. Adhe nindakan manchi maat statement, still aa vallu alage unnaru, alane unnaru exactly. Ee roju kuda మొన్న కూడా వాల్టర్ వీరయ్య అసలు దుమ్ము లేపేసింది. అసలు సార్ దేర్ ఐ థింక్ ఫ్రమ్ 20-25 ఇయర్స్ అగో దేవర్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫర్ ద లాస్ట్ 20-25 ఇయర్స్ ఐ థింక్ దేవర్ గోల్డ్ స్టాండర్డ్ ఓన్లీ. గోల్డ్ స్టాండర్డ్ ఉండడమే ఒక లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి అట్లనే జరుగు. అది మనకి 20-25 ఇయర్స్ ఇప్పుడు నాకు కెరియర్ ఉంటుందో లేదో. సో ఇట్ ఈస్ జస్ట్ కానీ బట్ నోట్ ఇట్ డౌన్, మా హిట్ టీవీలో కూర్చుని మాట్లాడుతున్నావు, హిట్ టీవీలోనే నేను కూర్చుని మాట్లాడతాను, దిస్ ఛానల్ అండ్ ది వ్యూవర్స్ ఆఫ్ దిస్ ఛానల్ విల్ రిమెంబర్ ఇట్, యూ విల్ 100% అకార్డింగ్ టు యువర్ ఎబిలిటీస్ యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ, యూ విల్ స్టాండ్ హియర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. ఎందుకంటే ఆ పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టులు తెలిసిపోతారు, అంటే విల్ దిస్ బాయ్ రియల్లీ స్టాండ్ ఆర్ నాట్ అన్న. థ్యాంక్ యూ, రైట్. Thank you. So sir. That you can really rest assured about. I am really happy today. Endukante just oka 10-12 years back when I started off as an actor, I really did question, ante manni manaki appudu low time lo anukuntu untam ga sir, avunu itlanti time manaki eppudanna vastunda asalu, asalu manam chustara evadanna nijanga will manam eppudu, endukante ఆల్వేజ్ ఆ టైంలో నేనే కదా ఏ వీడు బాగున్నాడు వీడు బాగున్నాడు, ఏ అమ్మాయి హీరోయిన్ బాగుంది, ఏ ఆ సినిమా మస్తుందిరా, అరే ఆ సాంగ్లో ఏం కొట్టాడరా, ఆ ఫైట్ ఏం చేశాడు, మనమే మాట్లాడుతాం మన గురించి అట్లా ఎవరన్నా అసలు మాట్లాడుకుంటారా అన్నట్టు. అంటే యాజ్ ఐ వాజ్ సేయింగ్ 18-19 కి ఫ్యాన్ చిరంజీవి,
23-24 కి వెన్ యూ డిసైడెడ్ దట్ హలో ఐ ఆల్సో వాంట్ టు యాక్ట్, నేను యాక్టర్ అవుతా అని ఇంట్లో చెప్పిన తర్వాత, అప్పుడు ఇంకొక లెవెల్ ఆఫ్ అడ్మిరేషన్. వెన్ ఐ స్టార్ట్ డూయింగ్ థియేటర్, అప్పుడప్పుడే థియేటర్ చేస్తూ ఓహో యాక్టింగ్ అంటే ఇదా, ఓహో ఇలా చేయాలా అంటే, మా థియేటర్లో మా సర్స్ ఎస్పెషలీ సమ్ ఆఫ్ ద డైరెక్టర్స్ దట్ ఐ వర్క్డ్ విత్, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ విత్ దెమ్ బికాస్ దే ఆర్ ఫుల్ టైమ్ థియేటర్ కమిటెడ్ డెడికేటెడ్ విత్ కోవిడ్ వితౌట్ కోవిడ్ డూయింగ్ థియేటర్, వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వాళ్ళతోటి పని చేస్తున్నప్పుడు అనిపించేది వాళ్ళు ఒంగబెట్టి నార తీస్తుంటారు కదా యాక్టింగ్ అంటే జరుగుతుంది, అప్పుడు ఏంటి చిరంజీవి ఇక్కడ మనమేంటి ఏంటివి ఒకటేసారి. ఎవరైనా ఈ ప్రపంచంలో యాక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అప్పుడు గానీ చిరంజీవి గారి డైమెన్షన్ అర్థం కాదు, అంతవరకు యాజ్ ఎ ఫ్యాన్ యు విల్ ఎంజాయ్, యు విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్, హి విల్ బి సో క్లోజ్ టు యువర్ హార్ట్, హి విల్ బి సో క్లోజ్ అండ్ యు హావ్ ఎ గవర్నమెంట్ ఆన్ హిమ్, అబ్సల్యూట్లీ యు కెన్ యు విల్ ఓన్ హిమ్, యు ఓన్ హిమ్, యు ఓన్ హిమ్. సడన్ గా వెన్ యు బికమ్ ఎన్ యాక్టర్ అండ్ స్టార్ట్ గోయింగ్ త్రూ దిస్ యు విల్ బి లైక్ ఎక్కడో ఉన్నాడైనా హి ఇస్ నాట్ విత్ us, ఐ డోంట్ థింక్ ఐ, అప్పటి నుంచి ది ఆ పేరు తీసుకునే విధానం కూడా చేంజ్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే యూ విల్ అండర్స్టాండ్ అంటే ఫిల్మ్, ఐ ఫీల్ ఫిల్మ్స్ ఓన్లీ షుడ్ మేక్ యూ రిలాక్స్ ఎనీ ఆడియన్స్, ఇట్ షుడ్ ఇట్స్ అన్ ఎస్కేప్ ఆర్ ఇట్ విల్ మేక్ యూ రిలాక్స్, ఇట్ విల్ మేక్ యూ ఫర్గెట్ యువర్ వరల్డ్ ఫర్ అ వైల్. అంటే అక్కడ జరిగేవన్నీ చాలా ఆషామాషికి కనపడుతుంటాయి మనకి, అందుకని మనం ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం, ఓకే కూల్ అని యూ కెన్ లెట్ డౌన్ అండ్ యూ కెన్ సీ హ్యాపీలీ నవ్వుకోవచ్చు, ఆ హీరోతో రిలేట్ అయ్యి హా ఓకే నైస్ రా గ్రేట్ రా అని పడుకోవచ్చు, యూ కెన్ గేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ మార్నింగ్. బట్ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది సార్, అసలు మరి టూ మచ్ కష్టం అంటే ఆ డిస్టెన్స్ అప్పుడు అర్థం అవుద్ది, అంటే ఎక్కడ ఫుట్ హిల్ దగ్గర ఉన్నాం మనం, టోటలీ వాళ్ళు ఎక్కడ క్రెస్ట్ మీద ఉన్నారు అన్నది ఆ డిస్టెన్స్ అప్పుడు గాని అబ్సల్యూట్లీ. అండ్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఎ ఫ్యాన్ యు ఆర్ జస్ట్ బిసైడ్ హిమ్, యు ఆర్ బిసైడ్ హిమ్, యు ఆర్ క్లోజర్ టు హిమ్, యు ఓన్ హిమ్ అంతే. బట్ ద డే యు బికమ్ నేను ఇట్లా థియేటర్ చేయడము, ఒక రెండు ప్లేస్ అయ్యాయి, ఓ త్రీ ప్లేస్ అయ్యాయి, ఒక ఫోర్ ప్లేస్ అయ్యాయి, మనం బొకలా చేస్తున్నాం అని మా డైరెక్టర్ నన్ను అంటున్నాడు, నేనేమో అప్పుడు అప్పుడు ఆలోచించాడు అన్నమాట. అంటే ఇంతమంది ఇక్కడ చూసే ఒక ఆయన రిహర్సల్స్ లో ఎవ్రీడే చూస్తున్నాడు ఈయన తింటుంటే, రేపు ఒక 200 మంది చూస్తే వాళ్ళేమంటారు, అండ్ ఇప్పుడు దేశం అంతా ఉన్న వాళ్ళు చూస్తే అసలు మన ఎవడరా పట్టించుకునేది, చెప్పు తీసుకొని కొట్టకపోతే జాలేమో అన్న ఫీలింగ్. కానీ నీ కెమిస్ట్రీ బాగా ఇంట్రెస్టింగ్ ఉంది, అంటే ది వే యు ఆర్ అనలైజింగ్ చిరంజీవి గారు ఇవాల్వింగ్ సార్, ఐ ఇవాల్వ్డ్ అంటే మై అడ్మిరేషన్ ఫర్ హిమ్ evolved over the different stages of relating to the same person. So you are redefining it to yourself. Yes, totally, right? Totally. And adi atla tarvata ee nagaraniki emaindi vachindi, okay, ee nagaraniki emaindi, okay, successful, then people started now saying hey baa chesavu ani, appudu are oho so this can happen to me also, okay, acha nice nice, acha people are saying is good good, ippudu meeru aa maata annaru hey Abhino, you will totally, you will be here, yes, now I feel a contentment abba, so okay something we did well and thanks to god devudu daya aa blessings lekapothe man ikkada daaka ramu idi. Today I feel like mari ippudu 20 ippudu last 10 years lo sir also grew kada, avunu again sir also, see it's like I think good actors are like amazing wine, the more number of years the more mature they will become, so I'm not, I nenu kalalo kuda uhinchan ayin daartanani, because just by the number of films that he did and the number of amount of time he spent on top, you can't even imagine that, but ivala it ivala inkoka rakamaina feeling sir unna industry lone manamu unnama, ఓకే నైస్, అంటే మా సార్ దినాది ఒకటే డిపార్ట్మెంటా, యాక్టింగ్ డిపార్ట్మెంటా, ఓకే నైస్, అంటే ఆయన ముందర ఫస్ట్ రోలో ఉన్నారు, మేము 10th or 15th రోలోనే ఉన్నాము, ఓ బట్ వీఆర్ నౌ ఇన్ ద సేమ్ రూమ్, 100th రోలోనే ఉండని, యా బట్ వీఆర్ ఇన్ ద సేమ్ రూమ్, వీఆర్ మాది ఈ డిపార్ట్మెంట్ అన్నమాట, సేమ్ హాల్ లో, సేమ్ హాల్, సో వి బోత్ హ్యావ్ టు వాక్ త్రూ ద సేమ్ డోర్, లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా,
అంటే కంపేరింగ్ ఒక అనాలజీ లాగా, షూట్ కి కూడా ఆయన అదే టైంకి వెళ్ళాలి, నేను ఆయన సినిమా చేసినా చేయకపోయినా నా షూట్ కి నేను అదే టైంకి వెళ్ళాలి. సో అట్లా ఓ సో దేర్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ రొటీన్ దట్ మ్యాచెస్. అబ్బో దిస్ ఇస్ అనదర్ లెవెల్. కామన్ థింగ్ ఒకటి ఉంది, ఏదో చిన్న కామన్ గ్రౌండ్ ఉంది. కాంట్ ఈవెన్ ఎబిలిటీ వైజ్ కానివ్వండి, ది అమౌంట్ దట్ హీ అచీవ్డ్, ఐఎమ్ జస్ట్ బిగినింగ్, సో దేర్ నో వే ఐఎమ్ ఈవెన్ ట్రయింగ్ టు అదేంటి సజెస్ట్ కూడా చేయట్లేదు నన్ను నేను దట్ ఐ షుడ్ కంపేర్ మై సెల్ఫ్ విత్ హిమ్. బట్ ఏదో యాక్టర్ హీస్ ఓకే, హీస్ పద్మవిభూషణ్, డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఓకే, బట్ ఓకే ఐఎమ్ అభినవ్ గోమట, మై యాక్టర్ అభినవ్ గోమట, ఓకే స్టిల్ యాక్టర్ ఎక్కడో చిన్నగా ఉంటుంది. ఇట్స్ కానీ నీ అనాలిసిస్ అంటే ఆయనకి ఆయనేమో ఈజ్ ఏ హిమాలయం. ఎస్ ఓకే ట్రూ. నువ్వు ఐఎమ్ అ ఫుట్ హిల్. ఫుట్ హిల్ మేము బేస్ క్యాంప్. బేస్ క్యాంప్ బేస్ క్యాంప్. బట్ నువ్వు దాన్ని చూసి అడ్మైర్ చేసి మాట్లాడే మాటలు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి. ఇంతవరకు ఎవరు చిరంజీవి గారి గురించి నేను ఇంటర్వ్యూలో చాలా మంది నాతో మాట్లాడతారు, నేను చాలా మంది షేర్ చేసుకుంటాను. దిస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఐ చిరంజీవి గారు విన్నా కూడా దీన్ని చాలా ఎంజాయ్ చేస్తారు ఆయన. నో నో, ఐ ఆ రోజు నేను యాక్చువల్లీ ఐ షుడ్ మీట్ హిమ్ సార్ ఒకసారి, ఎప్పుడన్నా మళ్ళీ కలిసే ఛాన్స్ వస్తే ఐ రియలీ వుడ్ లవ్ టు టెల్ హిమ్ హౌ మై కనెక్షన్ విత్ హిమ్ ఇవాల్వ్డ్ అలాంగ్ విత్ మీ. అండ్ ఆయన హీ వాజ్ ఆల్వేస్ ఆన్ ది అప్పర్. ఐ థింక్ ఐ నో హిమ్ ఓన్లీ యాజ్ అ స్టార్, ఐ డోంట్ నో హిమ్. ఐ వాజ్ నాట్ ఈవెన్ బోర్న్ వెన్ హీ వాజ్ స్ట్రగ్లింగ్ ఆర్ వెన్ హీ వాజ్ జస్ట్ అప్ కమింగ్. నాకు ఐ నో హిమ్ యాజ్ అ స్టార్ ఓన్లీ. And that is your privilege. That's a privilege. You have seen him as a glittering star. No, a privilege is today being in the same industry as him. And that day it was a wonder. That day it was a seventh wonder, a world wonder. Adhe kada. Today it is. Ippudu aina aa generation nunchi generation varaku oka wonder ni create chesi pettaru. A wonder. Yes. Ante you will just get lost aa wonder mundu. True. Adi aina. So ee rojuna it is your privilege. It is my privilege to be acting in the same time that even he is acting. That is my privilege. And mee cinema lo kalsi theater lo kalsi ante kuda okay na cinema kuda theater ke vastunda okay nice great aino kuda okappudu ee theater lo aadeya okay okay 120 rojulu ee theater lo aadinda nice okay great nice annattu atla edo chinna chinna ఇది ఓ నైస్ మ్యాన్ ఏదో ఇక్కడ బాగుంది. ఈ పీస్ చాలా బాగుంది. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, నార్మల్ గా అంటే నువ్వు ఇట్ వాజ్ వెరీ గుడ్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఇది మస్త్ షేడ్స్ ఉన్నాయి అవును. బట్ నువ్వు బాగా ఎజైల్ గా డైనమిక్స్ బ్రహ్మాండంగా ఉండే, ఇందాక నువ్వు అన్నావు రామ్ కామ్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ దట్ ఈస్ మోర్ రీచింగ్. అది ఆడియన్స్ ఎందుకంటే బికాజ్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఆడియన్స్ దేని గురించి వస్తారు, దే కమ్ టు థియేటర్ ఫర్ ఎన్ ఎస్కేప్ టు గెట్ లాస్ట్. yes థియేటర్ లో కూర్చుని నవ్వుకుని సరదాగా ఆ థ్రిల్ అవన్నిటి గురించి వస్తారు కదా. అలాంటి సినిమాలు మీద నీకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదా? లేదు, ఉంది ఉంది నాకు అలాంటి స్క్రిప్ట్స్. ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ ఫ్యూ స్క్రిప్ట్స్, ఒక 2 స్క్రిప్ట్స్ మీద పని జరుగుతోంది. ఐ వాంట్ టు డూ దట్ ఓన్లీ. ఐఎమ్ నాకు ఐఎమ్ నాట్ స్పిరిచువల్ యాజ్ అన్ యాక్టర్. నాకు ఫస్ట్ ఐ వర్క్ ఫర్ ద ప్రొడ్యూసర్ ఓన్లీ. ఐ వాంట్ మై ప్రొడ్యూసర్ టు డూ వెల్. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్ ఓన్లీ. ప్రొడ్యూసర్స్ యాక్టర్. ఐ మేబీ మోర్ దెన్ డైరెక్టర్, ఐమ్ ప్రొడ్యూసర్స్ యాక్టర్. ఐ వాంట్ మై ప్రొడ్యూసర్ టు మేక్ మనీ. When he makes a movie. అప్పుడు ఓన్లీ అప్పుడే మీకు కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ కెరీర్ ఉంటుంది కదా. Yes. Producer is happy. And నేను ఎందుకంటే నేను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ ఆల్సో సీ ప్రొడ్యూసర్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. ఇప్పుడు చూడండి, ఒక సురేష్ సార్ లాగా, ఒక దిల్ రాజు సార్ లాగా ఇంత సస్టైన్ అయ్యి ఇన్ని సినిమాలు తీయడం, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆన్ అ డే టు డే బేసిస్ విత్ అ ప్రొడ్యూసర్. A day in an actor's life and you can travel with him with a camera and they will atlanti interviews chusam manam. But you don't know what happens on a day to day basis with a producer. Yes. He breaks his back to make a film. And adantha easy ga sir mana normal ga ne mana mana enti ante oka 5000 rupees or 10000 iskon ki vallu ichchamo ante happy ra
నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇవాళ ఇది అని. దట్ ఈస్ వేర్ వీఆర్. అంటే అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ సమ్ పర్పస్ ఈవెన్ ఇన్ చారిటీ, ఈవెన్ వెన్ యూ గివ్ మనీ, ద పర్పస్ ఈస్ టు ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సోల్ సాటిస్ఫాక్షన్ దట్ యూ విల్ గివ్ టు ఇస్కాన్. యూ డోంట్ రియలీ కేర్ ఇఫ్ దట్ ఇస్కాన్ నీకు అంత ఇది, నీకు పెద్ద ఇదేం లేదు. అంత ఇది చేసేవాడివి అయితే నువ్వే పెట్టచ్చుగా. At that same 10,000, no. you can cook food with your own hands and call or make food and distribute it to people with your own hands. Exactly. You don't want to do that. అంతా కష్టపడి పెడతారు, వీళ్ళకి ఇష్టం వీళ్ళు పెడుతున్నారు కదా పెట్టే అట్లా. బట్ కంపేర్ దట్ టు ప్రొడ్యూసర్ సార్, ఎనీ ప్రొడ్యూసర్. అదే ఇప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ యాక్టర్ అన్న ఒక నమ్మకం నీలో నీకున్నది కాబట్టి ఆడియన్స్ కి ఏది రీచ్ అవుతుందో ఎక్కువ. అవును, సీజన్ లో ఒక్కొక్కటి బాగా రీచ్ అవుతాయి. ఎస్, ఒక టైంలో లవ్ స్టోరీస్ బాగా ఆడినాయి. అవును, ఇంకో టైంలో యాక్షన్ ఫిల్మ్స్ బాగా ఆడినాయి, ఒక టైంలో ఫ్యామిలీ డ్రామాస్ బాగా ఆడినాయి. ఇప్పుడు అంతా రామ్ కామ్, థ్రిల్లర్స్, హారర్స్. ఎస్, రామ్ కామ్ హారర్ కాదు సార్, అసలు హారర్ ఐ డోంట్ థింక్ ఇస్ దేర్ నౌ. మన తెలుగులో ఇప్పుడు హారర్ ఏమొస్తుంది? అదే ఇప్పుడు సార్ థ్రిల్లర్ ఇస్ ఇన్ థర్డ్ పొజిషన్. ఫస్ట్ పొజిషన్ ఇస్ ఆర్ సూపర్ స్టార్ ఫిల్మ్స్ విచ్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. సెకండ్ పొజిషన్ ఇస్ కామెడీ, థర్డ్ పొజిషన్ ఇస్ లవ్, ఫోర్త్ ఇస్ ప్రాబ్లీ అ థ్రిల్లర్. దిస్ ఈస్ హౌ వాట్ ఐ సీ ఇన్ మై అబ్జర్వేషన్. అండ్ ఐ నో వై కామెడీ అండ్ లవ్ ఈస్ మేకింగ్ సూపర్ స్టార్స్ అవుట్ ఆఫ్ అమెచ్యూర్స్. ఐ నో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అదే అంతే కదా సార్, ఇప్పుడు ఈ నగరానికి ఏమైనా రాకన ముందు నేను అమెచ్యూర్నే కదా. నేనేం కాదు కదా. దాని తర్వాత ఇవాళ నన్ను ఆవిడ ప్రొఫెషనల్ అని ఒక మాట కానీ ఒక గుర్తింపు, అవును ఒక గుర్తింపు, అక్కడి నుంచే. బట్ ఇప్పుడు నీ బట్ అది అలా ఎందుకు ఉందో కూడా నాకు తెలుసు, బట్ నేను అది ఇంటర్వ్యూలో చెప్పను. నేను చెప్పను, అది నేను చెప్పాను చెప్పాను. ఐ వాంట్ టు సీ, లెట్ మీ ఫస్ట్, నాకు ఇదేదో అబ్జర్వేషన్ చేశానని నాకు అనిపించింది, అది ఫస్ట్ నాకు ఉపయోగపడి, నాకు ఉపయోగపడ్డ తర్వాత చెప్తా. స్వార్థం, టోటల్ సెల్ఫిష్నెస్. ఇట్ ఇస్ ట్రేడ్ సీక్రెట్. బిజినెస్ సీక్రెట్. గుడ్ గుడ్. అయితే మరి ఇప్పుడు అంటే నేను ఇంకొక మాట అడుగుతా, మీ యంగర్ హీరోస్ అందరికి అంటే ఇండస్ట్రీలో వింటున్న మాట సుమా, మాకు మేమేం చూడం కదా, బిట్వీన్ ఫోర్ వాల్స్ ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ కథలోని వాళ్ళు యంగర్ హీరోస్ వాళ్ళే కూర్చోపెట్టుకుని రైటర్స్ ని పెట్టుకుని వాళ్ళ సీన్ ఎలా కావాలి, ఏ డైలాగులు, పంచి డైలాగులు, లేకపోతే కథని డైరెక్టర్ ని కూర్చోబెట్టుకుని ఇలా మార్చుకుని అలా మార్చుకుని అని చేస్తున్నారు అన్నది వింటూ ఉంటాం మేము. నువ్వు కూడా సేమ్ స్కూలా సార్? ఇప్పుడు అలా చేస్తే ఏంటంటే ఎంతో కొంత ఒక రైటింగ్ టాలెంట్ యాక్టర్లో కూడా ఉండి ఉండాలి, అందుకే చేస్తున్నారు. సో ఐ థింక్ హీ హాస్ సమ్ రైటింగ్ టాలెంట్ ఆల్సో ఆన్ హిస్ సైడ్. సో అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైటర్స్, సంబడీ దెర్ ఆర్ ఫ్యూ రైటర్స్ హూ కెన్ జస్ట్ సిట్ బై దెమ్సెల్వ్స్ అండ్ రైట్ అ హోల్ స్క్రిప్ట్. వాళ్ళకి అది అవ్వదు, ఒక డిస్కస్ చేసుకుంటూ రాసేది ఒక స్టైల్, అది కొంతమందికి సెట్ అవ్వదు, కొంతమందికి అదే సెట్ అవుతుంది. మేబీ సిద్ధు ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ రైటర్. సిద్ధువే కాదు, ఇప్పుడు మన విశ్వక్ సేన్ గానీ స్క్రిప్ట్ చేసుకోవడంలో కూర్చుని చేసుకుంటాడు అని వింటుంటాం. సి ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ ఎట్ ఆల్. నో నో నో, యాస్ లాంగ్ యాస్ ఇట్ హెల్ప్స్. నో, ఇట్ ఇస్ ఐ థింక్ ఇన్ అ వే ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ అస్యూమింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. పోతే రేపు నిన్నే అంటారు, అంటే ఇప్పుడు అది చేయకపోయినా పోయినా హీరోనే అంటారు అనుకోండి, ఫస్ట్ అది వేరే విషయం. బట్ ఇప్పుడు మీరు అన్నది బికాస్ యాజ్ యువర్ సేయింగ్ నాకు లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా అని, ఐ ఫీల్ అది అలాంటిది ఒకటి బయటకు వస్తుంది అంటే దట్ యాక్టర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సమ్ రైటింగ్ టాలెంట్ అండ్ హీ వాంట్స్ ఫ్యూ సీజన్ రైటర్స్ టు హెల్ప్ హిమ్ అవుట్ bring that thing out onto the paper. అవునులే, ఆ పంచ్ డైలాగులు కావాలి. పంచ్ డైలాగులు సరే, బట్ ఎక్కడికి వెళ్దాం, అసలు టోన్ ఏంటి, సినిమా టోన్, ట్రీట్మెంట్. మరి నువ్వు థియేటర్ నుంచి వచ్చావు కదా, నువ్వు మరి లేదు ఇప్పటి వరకు అయితే ఐ డిడ్ంట్ డూ ఎనీ ఆఫ్ దట్. బట్ నేను ఒక 1 ఇయర్ టైం తీసుకుంటా సార్ ఫర్ మీ టు
యాక్చువల్లీ రైట్ అ స్క్రిప్ట్ 1 ఇయర్ టైం తీసుకుని. ఓకే, ఐల్ టేక్ 1 ఇయర్ టైం. ఓకే, ఇప్పుడు నేను అసలు ఏది వెయిట్ లో కూడా కాలు చెయ్యి పెట్టాను అంటే ఐ కెన్ టెల్ దమ్ వాట్ ఐ లైక్ అండ్ ఐ కెన్ టెల్ దమ్ వాట్ ఐ డోంట్ లైక్ ఇన్ అ స్క్రిప్ట్. బట్ ఆల్ టుగెదర్ మా డిస్కషన్ నుంచి ఒక 80-20 వచ్చేసింది అనుకోండి, అంటే 80 ఐ లైక్, 20 ఐ డోంట్ లైక్, స్టిల్ డూ ఇట్. మేబీ ద 20% సమ్బడీ ఎల్స్ లైక్స్, మేబీ ద రైటర్ లైక్స్, 30% మేబీ ద రైటర్ లైక్స్, ఓకే లెట్స్ డూ ఇట్, ఐ డోంట్ మైండ్. Because at the end of the day, who is an expert? Ever expert? Naage endalsu 100% naaku telisi rasna kuda adi hit avutunda ani ikkada ras pettunda ante ade ade manavallu ante chaala popular ga maar cheptanu back attunnappudu mukku padithe andru aadtaru antaru mukku padali avunu 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 card raavali ga yes yes alage ippudu mee kadalu gaani edaina anukunna correct ga set aithe avunu aa proper equation idaithe pay card addam chaala great an antaru great లేదు డబ్బులు మొత్తం పోయాయి అనుకోండి, అదొక దరిద్రమైన ఆలోచన, అసలు దాని దగ్గరికి వెళ్ళకూడదు. గ్యాంబ్లింగ్ అంటారు అని అట్లే. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు నువ్వు సినిమా నెక్స్ట్ చేసే సినిమాల్లో నువ్వు నీ తాలూకా ఒరిజినల్ చాయిస్ గానీ ఒరిజినల్ ఇంట్రెస్ట్ గానీ, బికాస్ యూఆర్ ఇన్ ఎ బడ్డింగ్ స్టేజ్, రైట్? ఇప్పుడు నీ తాలూకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కదా. అవునవును, ప్రొడ్యూసర్లు ఒక కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ తో రావచ్చు, డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ తో రావచ్చు, బట్ నిన్ను నువ్వు చూసుకుని యాజ్ ఆల్ ది అదర్ యంగ్ హీరోస్ రైట్, అలాంటి ప్రక్రియ ఏమి చేపట్టుకోవట్లేదా నువ్వు? లేదు సార్, నేను యాజ్ ఐ వాస్ సేయింగ్, ఇప్పుడు జరుగుతున్న రైటింగ్ ఏదైతుందో ఇంచుమించు ఐ కెన్ ఆల్రెడీ డూ ఇట్. నేను ఏంటంటే బికాస్ ఆల్రెడీ అది చూసారు కాబట్టి ఐ వాంట్ టు break some stereotype when I am coming with my writing. Daniki stereotype ante what is running right now in your opinion em jarugutundi by the way ippudu enti ante ippudu meer animal chusara animal lo how he nicely he played with screenplay. I want to know stuff like that before I come up with my idea. లీనియర్ గా వెళ్తుంది అనుకోండి, ఐ కెన్ రైట్ లీనియర్ స్క్రిప్ట్. ఐ ఫీల్ లైక్ ఐ కెన్ రైట్ లీనియర్ స్క్రిప్ట్. లాట్ ఆఫ్ పీపుల్ మే నాట్ అండర్స్టాండ్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే, ఓకే 1 by 1, 1, 2, 3, 4, 5 టుడే ఐ కెన్ బి అన్ ఇన్స్టింక్టివ్ రైటర్ విచ్ మోస్ట్ ఆఫ్ ఇట్ అది నాకు హెల్ప్ చేస్తుంది ఎక్కడ అంటే సెట్ మీద, వెన్ ఐ గో యాజ్ అన్ యాక్టర్. ఇఫ్ ఐ ఇంప్రొవైజ్ సంథింగ్ ఆర్ ఇఫ్ ఐ యాడ్ సంథింగ్ మై డైరెక్టర్ ఆయనకు నచ్చుతోంది, దట్ ఈస్ వేర్ మై ఇన్స్టింక్టివ్ రైటింగ్ కమ్స్ ఫ్రమ్. ఇప్పుడు దాంతో ఐ కెన్ రైట్ అ స్క్రిప్ట్ యాక్చువల్లీ, సిట్ డౌన్ అండ్ జస్ట్ బ్రష్ అసైడ్ ఎవ్రీథింగ్ అండ్ రైట్, బట్ నాకు అది ఇన్స్టింక్టివ్ కాకుండా ఒక ఫార్ములైక్ ఆర్ ఒక క్రాఫ్ట్ పరంగా నాకు దాన్ని నేర్చుకోవాలని ఉంది ఆ రైటింగ్. ఇది ఇట్ షుడ్ నాట్ బి లైక్ అది ఆడింది ఇది ఆడలేదంటే అది అంటే ఐడియా బాగుంది ఇది ఓకే అంటే వన్ టైమ్ వండర్ టైప్, అది నాకు వద్దు. ఐ వాంట్ నో ద వైజ్ ఆఫ్ ఇట్, హౌజ్ ఐ నో హౌ అనేది నాకు తెలుసు. ఆ వై బై ఇది ఎందుకు, వాట్ ఈస్ దిస్ అంటే ఇది ఇది క్రాఫ్ట్, దిస్ ఈస్ హౌ ఇఫ్ యు రైట్ లైక్ దిస్ దెన్ మనకు లాస్ట్కి ప్రీ క్లైమాక్స్ లో దాన్ని లేపచ్చు. ఇప్పుడు ఇట్లా ఇట్లా రాస్తే దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్ దట్ గోస్ ఆన్ ఇన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు రైట్ అన్ ఎమోషన్. ఎమోషన్ కి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది సార్, ఆ ఎమోషనల్ అండర్స్టాండింగ్ ఉంటే మీకు ఎక్కడ పడేయచ్చు ఎక్కడ లేపచ్చు అనేది బాగా తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ యానిమల్ లో ఫస్ట్ హాఫ్ వెరీ నాన్ లీనియర్ గా వెళ్తా ఉంటది, ఎందుకంటే ఆల్దో అంటే ఆల్దో వాట్ ఎవర్ ఆ స్టోరీ జరిగేది మనకు తెలిసిందే, కానీ దాన్ని ఇంట్రెస్టింగ్ చేశాడు విత్ దట్ స్క్రీన్ ప్లే ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ హీ ఫీల్స్ హీ హ్యాస్ అ వెరీ రాడికల్ వే ఆఫ్ ఎన్విసాజింగ్ ఆర్ ఒక రాడికల్ వే ఆఫ్ అంటే ఒక తిరుగుబాటు ఉంది, ఒక రాడికల్ వే ఆఫ్ క్యారెక్టరైజేషన్. ఎస్ దిస్ కెన్ హ్యాపన్. ద లాస్ట్ టైం సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి తర్వాత కబీర్ సింగ్ తర్వాత అవును ఒక రిలేషన్షిప్ లో అబ్బాయి అమ్మాయి కొట్టుకోకపోతే అందులో లవ్ ఏమున్నట్టు అని అన్నాడు ఆయన, విచ్ ఇస్ పొలిటికల్లీ కరెక్ట్గా ఆలోచించే వాళ్ళకి అదొక పెద్ద బూతు. బట్ యాక్చువల్లీ మీరు ఆలోచిస్తే హీస్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ రూటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ.
వేర్ ఈ మీడియా సోషల్ మీడియా అవి ఇవి లేనప్పుడు మీ తాతయ్య వాళ్ళు మీ తాతయ్య మా తాతయ్య కాలంలో ప్రేమ ఎలా ఉండేది? కొట్టుకోవడం తిట్టుకోవడంలో చాలా ప్రేమ ఉండేది. వాళ్ళ ఎన్ని సక్సెస్ఫుల్ మ్యారేజ్ అప్పుడు డైవోర్స్లు అయ్యాయా? ఏం లేవు. ఇవాళ అవుతున్నాయి డైవోర్స్, ఎందుకంటే ఇట్స్ నాట్ రూటెడ్. ది ఎమోషన్కి రూట్ అయ్యేంత ఎక్స్పీరియన్స్ మనం ఎమోషన్తో అవ్వట్లేదు. అండ్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అంటున్నారు కదా, విత్ దిస్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ ఏమైపోతుంది అంటే హ్యూమన్ ఇంటరాక్షన్స్ తగ్గిపోయి అర్థం చేసుకోవడానికి చేసుకునే టైం తీసుకోవట్లేదు. టైం తీసుకోవట్లేదు సేమ్ టైం. ఇట్ ఈస్ ద సేమ్ 365 డేస్ ఇన్ 18th సెంచరీ. సో హీఈస్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ రూటెడ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ లవ్ వర్క్స్. టుడేస్ టైమ్ వెన్ యూ సే ఇట్ అవుట్ లైక్ దట్ యూ విల్ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ నెగటివ్. ఇది అదే అయింది అక్కడ ఆయన ఆయన వెన్ హీ సెడ్ దట్ మన అనుభవం ఒక ఇది అట్లెట్లా కొట్టుకుంటే గానీ ఎట్లా ఇవాళ రేపు వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ వేర్ నార్మల్ గా ఏదైనా వర్డ్ కొంచెం అటు ఇటు అండి, యూ కాంట్ కాల్ అ ఫ్యాట్ పర్సన్ ఫ్యాట్, యూ హ్యావ్ టు కాల్ హిమ్ హోల్సమ్. దట్ ఈస్ వేర్ వీఆర్ లివింగ్. మాటలు మారిపోయినాయి, మాటలే తూటాల్లాగా కొట్టేసుకుంటుంటే అసలు తగులుతుంటే మాటలు ఎన్ని మారిపోయి అంటే పూర్వ మాటలకి ఇప్పుడు మాటలకి చాలా తేడా వచ్చేసింది. మనం అంటే వీఆర్ బికమింగ్ సెన్సిటివ్ టువర్డ్స్ దేర్ ఇస్ మోర్ ఈగో నౌ దాన్ హ్యూమానిటీ ఐ ఫీల్. ఎందుకంటే హ్యూమన్ గా ఉంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్. ఎప్పుడు నేను నాదేంటి నేనేంటి నా నాది నేను వాట్ ఈస్ మీ 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 అనేది ఉంటే వాడు నా మాట అన్నాడు రా ఎట్లా అంటాడు ఏంటి నేను వాడితో హార్డ్లీ 2 hours మాట్లాడా వాడు నన్ను రా అన్నాడు అని ఫీల్ అవ్వచ్చు. కానీ అరే కలిసిన వేళ విశేషం, కల్పించిన మనిషి, కామన్ ఫ్రెండ్, ఆ కంటెంట్ అవన్నీ ఆలోచించుకుంటూ అప్పుడప్పుడు ఎవరైనా నేను ఒక రా అన్నా కూడా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. That may not mean that he actually thinks you are lower than him. Yes, yes. That might mean that he relates to you more. Yes. Than you relate to him. అందుకని మీరు వాడిని రా అనలేదేమో కానీ మిమ్మల్ని ఒకడు అవసరం కంటే ఎక్కువ ఇదేంటే మేబీ హీస్ రిలేటింగ్ మోర్ టు యూ. ఇంత థాట్ ఇంత ఈ థాట్ లేదు ఇవాళ ఇవాళ రేపు ఎట్లా అన్నాడు నన్ను హౌ డిడ్ హీ సే దట్ వాడిని కావాలా రేపటి నుంచి ఇట్లాంటి వాళ్ళని దేకు రా. This is where we are. So for Sandeep Reddy Vanga to sit and say kottukodan lekapothe love undi ante is he insinuating violence between domestic violence insinuate chestunnadu ayana akkadiki vellipoyindi adi drohyamsani prerepinchadu but Sandeep Vanga but I still appreciate him for being able to say something like that because he really doesn't care about what's politically correct. తనతో ఇంటరాక్ట్ అయినా సరే తన వాళ్ళ బ్రదర్ ని కూడా అడిగాను, ఏమంటే మీ బ్రదర్ చిన్నప్పటి నుంచి ఇంతేనా పెద్ద మారే వాళ్ళ బ్రదర్ లేదండి చిన్నప్పటి నుంచి ఇంతే అన్నాడు నాతో. మీరు ఎప్పుడన్నా ఇఫ్ యూ టాక్ టు మై డాడ్ హీ విల్ సే దట్ సేమ్ థింగ్ టు యూ ఆల్సో. అంటే హీఈస్ ఆల్వేస్ అది నేను ఒకసారి విన్నా ఎవరికో చెప్తుంటే హీఈస్ వెరీ సెన్సిటివ్ అది ఇది చాలా తొందరపాటు ఎక్కువ వీడికి బట్ అసలు ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు. నీ గురించి నా గురించి ఎవరికో చెప్పడం నేను విన్నా. ఓకే. అండ్ ఈ ఆల్సో సెడ్ ఐ అప్రిషియేట్ దట్ విత్ హిమ్. అంటే అసలు అంత ధైర్యం ఉంది అని నేను అనుకోను, బట్ అక్కడ మాట్లాడితే వీడికి ధైర్యం ఉంది అయితే అన్న ఫీలింగ్. అంటే వెన్ హీ వాస్ సేయింగ్ దట్ టు ప్రాబ్లీ మా నాన్నమ్మతో చెప్పారో మా బాబాయ్ తోటి చెప్పారు, ఎవరు చెప్తున్నప్పుడు నేను విన్నా. అండ్ టుడే ఐ ఆల్సో ఫీల్ లైక్ I am that kind of a person. Only ivala manamu ala konni maatladadle endukle ani koncham humane ga undadam, which is the wrong type of human actually. Okay. Unnadunnattu cheppagaligithene better, mundara vadiki help avutundi, evarkaina help ayyedi. Kani ee attitude ni edaithe undo what Sandeep Vanga presented ledha maatladindi relation between two genders becomes very hard, becomes very very difficult. So ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడచ్చు, లేకపోతే మీ ఫాదర్ తో మాట్లాడచ్చు, అమ్మతో మాట్లాడచ్చు,
నువ్వే నీకు నచ్చినట్టుగా మాట్లాడతావు. బట్ ఒక ఒక గర్ల్ ఫ్రెండ్ తోనో లేకపోతే నీ కౌంటర్ పార్ట్ తోనో లేకపోతే ఒక అమ్మాయితోనో, దట్ ఈస్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా, మెయిన్ చాప్టర్. అది అసలు అది ఎలాగే హౌ యూ కెన్ మేనేజ్ ఇట్ రియల్లీ, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసి నీ ఆలోచనలు నువ్వు ఎక్స్ప్రెస్ చేసేస్తుంటావు. అర్జున్ రెడ్డి సినిమాలో అవును కరెక్ట్. సో ఇది ఇట్స్ నైస్ క్వశ్చన్ సార్. నేను అనేది ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఇది అంటే వాట్ ఇంటెన్షన్స్ ఆర్ దేర్ బిహైండ్ ఇట్ అనేది తెలియాలి. దానికి కొంచెం టైం తీసుకోవచ్చు. అమ్మాయితో ఇంటెన్షన్స్ మంచిగా ఉన్నప్పుడు అసహ్యంగా ఉన్నది అని కూడా చెప్పగలగాలి. ఇంటెన్షన్సే రాంగ్ అనుకోండి, అప్పుడు మంచి చెప్తే మాత్రం ఆపోజిట్ పర్సన్ కి మంచి అయ్యేది ఏముంటుంది? ఐ కెన్ సింప్లీ ప్రైజ్ అ గర్ల్, 1 ఇయర్ తర్వాత వదిలేయచ్చు కదా. ఐ కెన్ డూ దట్ నో, ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ మచ్ రాదర్ బీ మై సెల్ఫ్. ఇప్పుడు నువ్వు రూడ్ అనుకున్నా క్రూడ్ అనుకున్నా నీ ఇంటెన్షన్స్ మంచివి అయితే అవతల అమ్మాయికి, అండ్ ఆల్ ద టైమ్ పీపుల్ విల్ కమ్ టు నో మీ ఇంటెన్షన్స్ ఏంటి అన్నది. టైం ఇవ్వాలి దానికి. అండ్ అంటే నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ యూ షుడ్ బి క్రూడ్ ఆర్ రూడ్ విత్ ది ఆపోజిట్ పర్సన్ ఆల్ ద టైమ్స్. ఇన్ ది సెన్స్ నేను ఎంత మాట అన్నానంటే పీపుల్ ఆల్సో షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్. అవునవును. ఎందుకన్నానంటే ఒకవేళ కొంచెం క్రూడ్ గా రూడ్ గా ఉన్నా నీ ఇంటెన్షన్స్ మంచివి అయినప్పుడు the girl will at one day will realize totally are abbai manchi vade kani koncham and ante inkotu kuda undi sir aithe manlo prema kuda undali manlo warmth kuda undali adu okate und ankonde that is what people will also think of you aa vida ante vida koncham vankara idu ana anukuntaru warmth kuda undali and warmth kuda open ga without any filter you should be able to express లవ్ ఉందనుకోండి లవ్ వామ్త్ ఉండే అప్రిసియేషన్ విల్ ఆల్సో కమ్ వెరీ ఓపెన్ గా. నువ్వు మాట్లాడుతుందంటే నాకు అర్జున్ రెడ్డి సినిమా కథలాగా ఉంది. లేదు సార్ సినిమా చూసొచ్చి ఆ సినిమా అంతా నాకు నేను ఇందాక నీకు మస్తు షేడ్స్ నీ గురించి చెప్పినట్టు. నో నో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ బిలీవ్. నేను ఒక చిన్న ఇంట్రెస్ట్, డూ యూ క్లోజ్ ఆర్ యూ క్లోజర్ టు దట్ క్యారెక్టర్ టు అర్జున్ రెడ్డి? ఐ డోంట్ నో, నో ఐఎమ్ నాట్ లైక్ అర్జున్ రెడ్డి, బట్ ఐఎమ్ మోర్ క్లోజర్ టు సందీప్ రెడ్డి వంగ డెఫినెట్లీ. వాట్ హీ డస్ ఐ కెన్ సీ ద రీజన్ బిహైండ్ ఇట్. నేను యానిమల్ చెప్తా, నేను నేను అడిగా ఏమండి మీరు ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అదంతా మీరు చేస్తూ ఫాదర్ సన్ మధ్యలో అంత వైలెన్స్ అవసరం అండి అని అడిగాను ఇంటరాక్షన్ లో, మీడియా ఇంటరాక్షన్ లో. వాట్ డిడ్ హి సే? అంటే అన్ని చోట్ల కన్నా ఇళ్లలోనే ఎక్కువ వైలెన్స్ ఉంటుందండి అన్నాడు. వెరీ షాకింగ్ స్టేట్మెంట్. అంటే ఆయన ఎలాగ ఆలోచిస్తాడు అన్నదానికి అదొక నిదర్శనం. అండ్ ఐ థింక్ ఆయన ఇంటర్వ్యూస్ చూస్తే నాకు తెలిసేది ఏంటంటే హీ ఎక్స్ప్రెస్లీ హీ ట్రైస్ టు కట్ స్టీరియోటైప్, స్టీరియోటైపింగ్. ఓ ఇది ఓ యూజువల్లీ ఇట్లా అవుతుందా సినిమాలో, దీన్ని నేను కావాలంటే 2 సీన్స్ వెనక్కి వెళ్ళి దానికి అక్కడ పునాదులు వేసుకొని నేను మళ్ళీ ఈ సీన్కి వస్తా, కానీ నేను అట్లా అయితే రాయా అని అని ఆలోచించుకునే మనిషి ఆయన. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ వాంట్ టు ట్రై దట్, బట్ సమ్ వై కాంట్ యు ట్రై బికాజ్ ఇట్స్ ఎ ఫార్మాట్ ఆఫ్ టుడే. తను ఒకటి ఇప్పుడు వర్మ గారు డైరెక్టర్ అయిన తర్వాత చాలా మంది వర్మన్ గారిని ఫాలో అవ్వడానికి ట్రై చేశారు. ఒక రాఘవేంద్ర గారి స్కూల్ ఫాలో అవ్వడానికి చాలా మంది ట్రై చేశారు. చిరంజీవి గారి డాన్స్లు ఫైట్లు ఆ యాక్షన్ ఎమోషన్స్ అవన్నీ చేయడానికి చాలా మంది ట్రై చేశారు. ఒక బెస్ట్ ఫార్మాట్ ని అడాప్ట్ చేసుకోవడం అంటే అసలు ఆర్జీవి గారి ప్రకారం దట్ ఫార్మాట్ ఈస్ నాట్ అ ఫార్మాట్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ అ బిగ్ హిట్ అని, బికాస్ హీ సింగిల్ హ్యాండెడ్లీ అందరినీ కొట్టిపడేశాడు ద వే హీ మేడ్ దట్ ఫిల్మ్ అని ఆయన అంటారు. ఆయన అసలు ఉన్న రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసి ఇరిచి పక్కన పడేశాడు సినిమా వాళ్ళంత పెద్ద ఇదైందని. బట్ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఆర్జీవి సార్ సెడ్ డ్యూరింగ్ 25 ఇయర్స్ సెలబ్రేషన్ ఆఫ్ శివ, హీ సెడ్ ఎనీ డిరెక్టర్ హూ విల్ అప్లై హిజ్ ఓన్ పర్సనాలిటీ టు షార్ట్ డివిజన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద హీరో ఆర్ ద వే దట్ ఫిల్మ్, అప్పుడు బయట కొట్టుకుని తెలుస్తుంది ద టేస్ట్ దట్ ఫిల్మ్ విల్ కమ్ విత్ ఇట్స్ ఓన్ ఆస్థెటిక్ దట్ విల్ మేక్ పీపుల్ నోటిస్ దట్ ఫిల్మ్. అదే చేశాను నేను ఇవాళ సందీప్ రెడ్డి వంగ ఇస్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ దట్ ఈస్ ద కామనాలిటీ బిట్వీన్ దెమ్. హీ
ఆఫ్ కోర్స్ ఆర్జీవి సార్ కూడా ఐ డోంట్ థింక్ హీ ఎవర్ ఎవర్ పొలిటికల్లీ కరెక్ట్ వెన్ హీ వాజ్ మేకింగ్ శివ. ఆర్ ద వే హీ కన్సీప్ట్ సీన్ వాజ్ ఓన్లీ ఐ థింక్ హీ వాజ్ మోర్ ఇన్ ద మూమెంట్ విత్ హిస్ సీన్ కన్సీప్ట్. తను ప్రతి దాన్ని ఎందుకంటే వెల్ బిఫోర్ హి మేడ్ శివ ఐ నో హి మనం ఎక్స్పెక్ట్ చేయం ఇతనిలో ఇంత గొడవ ఉందని. అవును ఇస్ ఎ షార్ట్ మ్యాన్ లీన్ మ్యాన్ ఇంత గొడవ ఉంది ఇతను పొట్టివారు గట్టివారు అదే చాలా మంది ఎక్కడ షాక్ అయ్యారంటే వీడే సినిమా చేసింది దట్ ఈస్ వేర్ ఇట్ గెయిన్ ఇప్పుడు రాఘవేంద్ర లాంటి వాళ్ళు చేశారు అనుకో ఎస్ ఈస్ ఎ గార్జియస్ పర్సనాలిటీ ఎవర వీడు రామ్ గోపాల్ వర్మ అసలు అని షాక్ అయిపోయారు సినిమా ఎందుకంటే అతను అన్నిటికీ ఎగ్నెస్ట్ కి వెళ్ళాడు. సౌండ్ లేదు అవును డైలాగులు అరుపులు కేకలు ఏముండవు ఎక్కడ కూడా సైలెంట్ గా ఉంటుంది సైలెంట్ గా వచ్చారు సార్ అవును సింపుల్ సింపుల్ రైట్ నిజంగానే కదా ఒకటి వచ్చి చంపుతున్నప్పుడు వెనకాల ఆర్ఆర్లు ఉండవుగా అవునవును చంపేశారు అవునవును. ఇప్పుడు దాంట్లోని గొల్లపూడి మారుతురారు షార్ట్ చేస్తున్నప్పుడు నేనున్నా ఏది సార్ అందులో మిడ్ నైట్ గొల్లపూడి మారుతురారు చంపేస్తారు అందులో ఏవో డైలాగులు ఉంటాయి ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ. ఆయన మామూలుగా పెద్ద పెద్ద అరుపులు గట్టి అలవాటు కదా గొల్లపూడి గారుడాలు కోట శ్రీనివాసరావు వీళ్ళందరూ ఆయన గట్టిగా అరిస్తే కట్ అని చెప్పి ఎందుకండి అలా అరుస్తున్నారు అని అడిగాడు మారుతురారు అప్పటికే సీనియర్ షాక్ అయిన ఓకే మరి ఎలాగా అంటే మామూలుగా చెప్పండి మామూలుగా మాట్లాడుకుంటా అవన్నీ కూడా దట్ ఈస్ వాట్ అఫ్ కోర్స్ ఇందాక అన్నట్టు వర్మ గారు వాళ్ళందరూ ఒక పారాడైమ్స్ పారాడైమ్ షిఫ్ట్ సినిమాలు ఇప్పుడు యానిమల్ టుడే సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఐ థింక్ హీస్ లైక్ దట్ హీ మైట్ అండ్ నేను ఆయనకి రూల్స్ బెండ్ చేశారు ఒకటి హీ ఆల్సో ఈజ్ వెరీ మచ్ ఇన్ టాండమ్ విత్ సంబడీ లైక్ మార్టిన్ స్కార్సెసీ ఆర్ క్రిస్టోఫర్ నోలన్ స్టోరీ చెప్పే విధానంలో కెమెరాని యూజ్ చేసే విధానంలో ప్రాప్స్ని యూజ్ చేసే విధానంలో షార్ట్ డివిజన్లో స్టేజింగ్లో హీఈస్ వెరీ మచ్ లైక్ one of those directors ayi undochu endukante undi endukante knowledge danu few people who are very knowledgeable about craft of direction yes they told me that okay science of it telsina sense of it telsina vallu chepparu naaku and they are not even in the film industry they read films for a phd or something like that researches vallu chepparu research scholars yes those people told me ఇప్పుడు లుక్ ఎట్ డార్క్ నైట్ బ్యాట్మెన్ డార్క్ నైట్ క్రిస్టోఫర్ నోలన్ తీశారు కదా మీరు చూడండి మొత్తం సినిమాలో కేయాస్ దట్ ఫిలిం జోకర్ వచ్చాడు అంటే కేయాసే గందరగోళం హ్యాక్నీడ్ ఎవ్రీ అంటే ఇక ఎట్లా అంటే అసలు వాడికి ఏదో ఒక అసాధ్యం కోలా నువ్వు ఎలాంటి ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతున్నావు అంటే మా జనరల్ వ్యూవర్స్ చాలా సారీ సార్ నేను తెలుగులో మాట్లాడుతున్నా హ్యాక్నీడ్ అంటే ఏంటి ముందు చెప్పు హ్యాక్నీడ్ అంటే అనుకున్న దానికంటే వక్కరంగా అంటే వంకరగా ఒక వెంటనే యూటర్న్ వచ్చేటట్టు అదే అట్లా సో సారీ బాగా అట్లాంటి క్యారెక్టర్ కానీ మీరు చూడండి కెమెరాని ఎప్పుడు కూడా ఫాస్ట్ మూమెంట్స్ అసలు ఉండనే ఉండవు సినిమా మొత్తంలో స్టడీగా ఉంటుంది స్టడీ ఫ్రేమ్స్ అది ఇదే దట్ యూ కెన్ ఫైండ్ ఇన్ వర్మాస్ ఫిల్మ్స్ ఆల్సో వర్మాస్ ఫిల్మ్స్ షేక్ ఉండదు షేక్ ఉండదు రన్ కూడా చాలా బట్ వర్మ సార్ హిస్ షార్ట్ డివిజన్ ఇస్ ఎ లిటిల్ డిఫరెంట్ సర్ కెన్ పుట్ కెమెరా హియర్ ఆల్సో యూ మైట్ బి టాకింగ్ దేర్ హిస్ పర్స్పెక్టివ్ కుడ్ బి దేర్ అవును బట్ దీస్ పీపుల్ డోంట్ డూ దట్ ఎట్ ఆల్ మాకు క్రిస్టోఫర్ నోలన్ నెవర్ డిడ్ ఎనీథింగ్ లైక్ దట్ ఆల్వేస్ యాక్టర్ ఇస్ టాకింగ్ కీప్ ఇట్ లైక్ దట్ ఓన్లీ నేను ఇప్పుడు నువ్వు ఇదంతా మాట్లాడుతున్న తర్వాత నాకు విచిత్రమైన డౌట్లు కలుగు చేస్తున్నావు ఈ సెషన్ లో నీకున్న ఈ నాలెడ్జ్కి ఈ అబ్జర్వేషన్ కి నాకు అనిపిస్తుంది మంచి డైరెక్టర్ అవుతావు అనిపిస్తుంది
అదే తప్పు అర్థం చేసుకోకండి, మాటలలో చాలా మంది మాట్లాడతారు. అంతేనా? ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు నేను ఎప్పుడు. ఇప్పుడు చిన్న భయం కలిగింది, నేను ఐ నోటీస్డ్ ఇట్. ఏంటి? ఈయన నన్ను డైరెక్షన్ వైపు తోసేసేటట్టు. ఏ అట్లేం లేదు చీచి, అట్లేం లేదు. సి సార్, ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్. సి దేర్ వాజ్ ఎప్పుడన్నా ఒక టైం ఉండింది యాక్టింగ్ స్టేజ్ మీద చేస్తుంటే, మా నాన్న మీ సినిమా తీసేవాడు ఉంటాడు అంటే మనకి నిజంగానే సినిమాలో అంటే చెప్పా కదా, ఇట్ వాజ్ సరియల్ స్పేస్, సినిమా ఫీల్డ్, వాస్తవిక ప్రపంచం. ఇవాళ నాకు ఓకే, ఐఎమ్ థ్యాంక్స్ టు గాడ్ ఒక సినిమా హిట్ అవ్వడం, దాని వల్ల పేరు రావడం, ఇవాళ క్యారెక్టర్ పేరుతోటి నన్ను గుర్తుపట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఓకే, సమ్వేర్ ఐఎమ్ బ్లెస్డ్. అండ్ నాకు సంబంధం లేని డిపార్ట్మెంట్ లో కూడా జాయిన్ అయ్యి ఇది చేయాలంటే నేను గెలకడానికి జాయిన్ గాను, నేర్చుకోవడానికి జాయిన్ అవుతాను. ఇఫ్ ఐ టేక్ అప్ అనదర్ క్రాఫ్ట్, ఐ వాంట్ టు లెర్న్ ఇట్ అండ్ డూ ఇట్, బికాస్ దిస్ ఈస్ అ రేర్ ఆపర్చునిటీ. లేకపోతే నోరు మూసుకొని యాక్టింగ్ చేసుకుంటా అంతే. ఇది సైంటిఫిక్ గా నీకు అర్థమైతే కానీ చేయవు. Yes, it is a rare opportunity. Yeah, ante nerchukunta because it is also knowledge. But 100% I believe that you will make a very very good director. Endukante nee kennit meeda at least nu director kaapena ఆన్ సెట్స్ లేకపోతే నీ డైరెక్టర్ ని కూడా నువ్వు బాగా డైరెక్ట్ చేయగలవు. నేను డైరెక్టర్ డైరెక్ట్ చేయడం కాదు, అంటే ఆయన పెట్టేది వెంటనే నాకు అర్థం అవుతుంది. డైరెక్ట్ ఇన్ ది సెన్స్ ఇంకా నువ్వు ఆ సెట్ లో వాడిని పట్టుకుని సావు కొట్టుతావు అని కాదు. నా డైరెక్ట్ అంటే యూ కెన్ షేర్. ఎస్ ఎస్, నువ్వు షేర్ చేసుకోగలవు. ఎస్ ఐ క్యాన్. ఏది ఏ రేంజ్ కి షేర్ చేసుకోగలవు, ఏ ఎక్స్టెంట్ కి షేర్ చేసుకోగలవు అంటే ఆ డైరెక్టర్ కూడా ఎప్రిషియేట్ చేసి అరే భలే చెప్పాడు అభినవ్, ఎస్ బాగుంది కదా ఇది ఐడియా అని అనిపించే స్థాయికి నువ్వు షేర్ చేయగలవు. యా యా, అది ఉంది నీలో. అదే అంటున్నా నేను ఇప్పుడు, నాకు అది గెలకడం అనిపిస్తుంది. మచ్ రాదర్ లెట్ హిమ్ డూ ద ఫిల్మ్. నేను గెలకను, నేను నేర్చుకొని పూర్తిగా చేస్తా. ఫస్ట్ లాస్ట్ గెలకెళ్ళడం ఎందుకు సార్? ఐ టోల్డ్ యు నో 70-30. 70% నాకు నచ్చితే చాలు, నేను సినిమా చేస్తా. మిగతా 30% నాకు నచ్చలేదు అంటే ఇట్ డస్ నాట్ మీన్ ఇట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ ప్రాబ్లీ ఇట్ ఈస్ హిస్ విజన్. లెట్ ఇట్ గో, లెట్స్ బి 70. అసలు 100% డైరెక్టర్ విజన్. ఐ కెన్ 70% నచ్చింది అంటే 70% ఐ కెన్ రిలేట్ to what he's saying. Okay, let's go. 30% even if I don't relate, maybe I'll learn something out of it. Ante idi just see costume ani oka costume lo okati ma makeup man ki makeup cheppi ayana 15 20 years industry mahesh garu he worked with so many people and itla oddu telusu mottham chesko inka neeku makeup man avasaram ledhu annattu you should be able to do your own makeup. Am I doing that? I don't do that. Naaga avasaram ledhu. ఆయనకే చెప్తా, ఇంకా ఆయనను పూర్తిగా నమ్ముతా. సేమ్ థింగ్ విత్ డైరెక్షన్ ఆల్సో. మీరు చేస్తున్నారా? ఓకే, మనం స్టోరీ చెప్పాం సార్, ఇది ఇక్కడ ఇట్లుంటే బాగుంటుందేమో అది. ఓకే డన్. ఓకే ఒక 1 వీక్ ఏదో కరెస్పాండ్ అయ్యాం. ఓకే అవి గుడ్, వి గుడ్, లెట్స్ గో. ఇంకా లెట్స్ ఫినిష్ ద ప్రాజెక్ట్, లెట్స్ బ్రింగ్ ఇట్ టు ద ఫోర్. ఎందుకంటే ఐ ఫీల్ బిలీఫ్ ఇన్ ద ప్రాజెక్ట్ విల్ ఆల్సో గివ్ ఇట్ ఎనర్జీ. Yes, ఇట్ విల్ గివ్ ఈ ఐ ఫీల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సంథింగ్ నువ్వు నమ్మి చేసింది అనుకుంటే బలం నార్మల్ ఇది కాదు. అందుకే మీరు కొన్నిసార్లు మీరు చూస్తే మనకు పర్సనల్ గా యూ మైట్ ఫీల్ లైక్ నాకు ఈ సినిమా నచ్చింది, ఇది ఎందుకు ఇంత హిట్ అయింది అని. ఇట్ ఈస్ ద కన్విక్షన్ పవర్ ఆఫ్ దట్ డైరెక్టర్, దట్ హోల్ టీమ్. ఇందాక నుంచి నువ్వు చెప్పిన నీ మ్యాటినీ ఐడల్, యా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా, ఆయన కన్విక్షన్ ఆయన ఎనర్జీ. ఎస్ అబ్సల్యూట్లీ, ఆయన డిటర్మినేషన్ ఆయన స్ట్రెంగ్త్. ఒక్కసారి సార్ ఒక డైరెక్టర్, హీరో, హీరోయిన్, బంచ్ ఆఫ్ యాక్టర్స్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళంతా ఒక పేజ్ మీద ఉన్నారనుకోండి, వీళ్ళంతా ఒక 10 మందో 15 మందో ఉంటారు. కానీ ఒక సినిమా అవడానికి ఒక 100 మంది 200 మంది కావాలి కదా, వాళ్ళందరి ఎనర్జీ కూడా వీళ్ళతోటి కనెక్ట్ అయిపోద్ది. ఎగ్జాక్ట్, వీళ్ళు ఒక పేజ్ మీద ఉన్నారనుకోండి, దే మైట్ మేక్ అ ఫిలిం. ఇప్పుడు మీరు నేను అదే అంటున్నా, లుక్ అట్ యానిమల్, వై ఈస్ ఇట్ మేకింగ్ సో మచ్ మనీ అట్లెట్లా అంటే, హౌ కెన్ సంబడి బ్రేక్ ఆల్ ద రూల్స్ అండ్ మేక్ 1000 crores? అవును, ఐ బిలీవ్ రాజమౌళి సార్ ఫాలోడ్ ఆల్ ద రూల్స్ అండ్ మేడ్ 1000 crores అని అనుకోవచ్చా? అనుకోవచ్చు కదా. బట్ లుక్ ఎట్ దిస్, ఇట్స్ అ కన్విక్షన్. Yes, in both the ways. Both the ways. నమ్మకుండా కన్విక్షన్, నమ్మి కన్విక్షన్. ఎగ్జాక్ట్లీ, ఆయన కన్విక్షన్ అయింది. హీ కన్విన్స్డ్ రణబీర్ గారు
ఇదండి క్యారెక్టర్. హీ కన్విన్స్డ్ అనిల్ కపూర్ గారు, హీ కన్విన్స్డ్ రష్మిక, హీ కన్విన్స్డ్ డైరెక్టర్, హీ కన్విన్స్డ్ ఎడిటర్, హీ కన్విన్స్డ్ ప్రొడ్యూసర్. ఇంకా దట్ ఎనర్జీ కమ్స్ కేమ్ టుగెదర్ అంతే. హూ హూ కెన్, ఇట్స్ ఫర్ ద ఫస్ట్ టైం కదా. ఇఫ్ ఇఫ్ అంటే ఇఫ్ ఇఫ్ సందీప్ రెడ్డి వంగ ఇస్ రియలీ దట్ కైండ్ ఆఫ్ పారాడైమ్ షిఫ్ట్, దెన్ ఆల్ దీస్ యాక్టర్స్ ఆర్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం. నో, అవును, ఎస్పెషలీ అనిల్ కపూర్ గారు. ఆయన కెరియర్ ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన మరి? ఆయనకు ఎంత పెద్ద జోల్ట్? లేదు లేదు, ఐ థింక్ దిస్ క్యారెక్టర్ షుడ్ సే దిస్ అని కూడా అని ఉండొచ్చు కదా ఆయన. అప్పుడు వర్మ గారి లాగా వద్దు సార్, మారుతి గారికి చెప్పినట్టుగా, ఎందుకంటే అరుస్తారు, ఎందుకంటే అప్పుడు ఆయన ఆయన స్టిల్ ఒప్పుకొని చేస్తుంటాడు కదా. టుడే సినిమా చూసిన తర్వాత ఆయనకు అర్థం ఉంటుంది, ఓహో ఇదా అచ్చా మనం మన క్యారెక్టర్ ఇట్లా అనుకున్నాము, బట్ ఈయన ఇది కూడా ఇట్లా ఆలోచించాడు కాబట్టి మనం ఇలా చేయమన్నాడు. సో దట్ కన్విక్షన్, బోత్ కైండ్ ఆఫ్ కన్విక్షన్ విల్ మేక్ యూ 1000. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పలేదు నిన్ను, నువ్వు డైరెక్టర్ గా, నువ్వు అంటే నేను డైరెక్టర్ డైరెక్టర్ ఎందుకు అంటానంటే బికాస్ యూ కేమ్ ఫ్రమ్ థియేటర్. యా యా రైట్. నేను, నువ్వు ఒక యాక్టర్ గా నీకు ఇష్టమా, నువ్వు ఒక రైటర్ గా ఇష్టమా, నువ్వు ఒక డైరెక్టర్ గా ఇష్టమా, నువ్వు నువ్వు నేనా? నా ఐఎమ్ ఫస్ట్ ఐఎమ్ అన్ యాక్టర్. ఓకేనా? అసలు మనం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాం అంటే నేను ఆల్రెడీ రెండు సినిమాలు డైరెక్ట్ చేసేసా, ఒక రెండు మూడు స్టోరీలు రాసేసా అన్నట్టుంది. బట్ ఐ టెల్ యూ, నో యు ఆర్ రైట్ ఇన్ ఆస్కింగ్. లేదు లేదు, యు ఆర్ రైట్ ఇన్ ఆస్కింగ్. రాత్రికి రాత్రి టేబుల్స్ మారిపోతాయి, నీకేదో సడన్ గా వచ్చి ఆడుతున్నా, ఏదో మాట్లాడుతూ ఏదో చిన్న పాయింట్ చెప్పగానే బస్ ఉండి బస్ అక్కడ అడ్వాన్స్ పట్టుకొచ్చి నువ్వే డైరెక్టర్ అని జరిగినాయి. బట్ నిజంగా చెప్తున్నా సార్, ఇంకా ఇప్పటి వరకు అయితే నేను ఏది రాయలేదు, డైరెక్ట్ చేయలేదు కాబట్టి కూడా ఐ కెన్ టెల్ యూ ఆల్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ ఫర్ ది యాక్టర్ ఇన్ మీ. ఆఫ్ కోర్స్, వెరీ గుడ్ స్టేట్మెంట్, వెరీ గుడ్ స్టేట్మెంట్. You are respecting the actor in you. Yes. So much. Yes. ఎందుకంటే ఐ అదే కాదు కదా, మేము క్వశ్చన్ అడగగానే నీ ప్రివిలేజ్ ఇప్పుడు ఛాన్స్ తీసుకుని నేను డైరెక్టర్ అయితేనండి ఇప్పుడు నేను పెట్టే ఫ్రేమ్ బట్టి అని మొదలెట్టుకుంటా ఏంటి అలా మొదలెట్టుకుంటా? లేదు సార్, ఇవన్నీ కలిపి నాకు యాక్టర్ గా నాకు అన్నవే, దట్ షోస్ యువర్ ఎస్టీమ్ ద యాక్టర్ ఇన్ యూ. ఎందుకంటే చాలా కష్టపడ్డాం సార్, టూ మెనీ పీపుల్ కిక్ మీ ఆన్ మై యాస్ ఫర్ మీ టు బికమ్. ఇప్పుడు మీరు తెలుగులో చెప్పొద్దు. లేదు, చాలా మంది తోటి నేర్చుకున్నా నేను, అండ్ యాక్టర్ అవుతా అని ఇంట్లో చెప్పి నేను యుఎస్ కి వెళ్ళకుండా కానివ్వండి ఇది చేశారు. సో దట్ ఈస్ అట్మోస్ట్, చాలా సాక్రిఫైస్ చేసావు. ఐ నో పర్సనలీ. సో అట్మోస్ట్ రెస్పెక్ట్ for acting, for the acting. Yes, yeah. I might only be 5 out of 10, but a 5 ki total support. Nadi nadi full support for that 5 out of 10. Nice, nice, nice. Nee commitment, nee dedication, nee yes, determination anni kuda neeku actor ga baaga help ayi. Nu chaala manchi actor, natural actor. Thank you. Poorum kontha mandi undivaru, yeah, chalangar ani vallu natural right, right, dialogue cheppadam right. Vallu natural. Ippudu ee present day lo naaku నీతో పాటు ప్రియదర్శి కనిపిస్తాడు. ప్రియదర్శి ఇస్ మోర్ సెలబ్రేటెడ్ దాన్ యూ టుడే. సినిమాలు చేస్తున్నాడు, హీరోగా చేయమని కూడా ప్రియదర్శిని అడుగుతున్నాడు చాలా బాగుంది. బట్ న్యాచురల్ ఫ్లో ఆ డైలాగు, కనుక్కోకుండా ప్రిపేర్ అవ్వకుండా ఆర్టికులేట్ చేయకుండా ఈజీగా చేయగలిగే యాక్టర్స్ లో నువ్వు ప్రియదర్శి బాగా గ్లేరింగ్ గా కనిపిస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యాక్టర్స్ అందరిలో. సో ఈ రేంజ్ నుంచి నువ్వు నీకున్న మంచి ఆ టాలెంట్ నీకు బాగా హెల్ప్ అయ్యి మస్త్ షేడ్స్ లాంటి సినిమా చేసినందుకు నేను మళ్ళీ ఇంకొకసారి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే నార్మల్ గా చేయరు, హై టోన్ ఫిల్మ్ ఏదో అంటారు దాన్ని, ఇందాక నువ్వు అన్న హై కాన్సెప్ట్, హై కాన్సెప్ట్ బట్ మీ నార్మల్ గా ఏమంటారు, బాగా 4 జోకులు ఉండాలండి, పంచ్ డైలాగులు లేవు సినిమా సీన్ లోని, ఒక ఫైట్, అమ్మాయి రొమాన్స్, శీశోర్ కాశ్మీర్ లో అయిపోయిన పోని శీశోర్ అని ఉండాలి అని ప్రొడ్యూసర్ ని కొంచెం మామూలు డ్రెస్సులు అండి, టూ పీస్ సూట్స్ అన్నీ ఉంటాయి, కొంచెం నార్మల్ గా 2 పీస్ వేసేయండి, కన్విన్స్ చేసుకుని ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గర ఫుడ్ బాస్ కొంచెం అని డైరెక్టర్, అలాంటివి ఏమి లేకుండా ఆ స్క్రిప్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా అలా గౌరవించి దాన్ని అలా డెలివర్ చేయడానికి మీ ప్రొడ్యూసర్లకి డైరెక్టర్కి నువ్వు బాగా హెల్ప్ చేసావు. లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈ రోజు రోజుల్లో హ్యాపీగా 2.5 నాకు సినిమా అయిపోయిందా అనిపించింది అంటే 2 గంటల 5 నిమిషాల సినిమా అంటే ఇది ఈజీగా అయిపోయింది సినిమా అని. అలాంటి ఆ ఫ్లో లో అలాంటి సినిమా చేసావు,
అండ్ రియల్లీ ఐ విష్ మెనీ మోర్ ఫిల్మ్స్ అండ్ మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ కూడా. Yes, absolutely. స్పీడ్ డైనమిక్స్ చేయాలి. నాకు అర్థమైంది మీరు చెప్పేది. We are totally working on that only. Good. Thank you. This is what Abhinav Gomattam రేపటి రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో ఏదో అంటారు చూడండి, రాబోయే రోజుల్లో కాబోయే సూపర్ స్టార్ అని. అలాంటి అవకాశాలు అన్నీ ఉన్న నటుడు అభినవ్ గోమటం. అండ్ తన టేస్ట్ కానీ తన అవుట్లుక్ యాటిట్యూడ్ అన్నీ కూడా చాలా మంచివి, విచ్ సూట్స్ ద సినిమా ఇండస్ట్రీ. అంటే సర్వైవల్ ఇండస్ట్రీలో లాంగ్ టైం ఉండాలంటే అలాంటి యాటిట్యూడ్ అలాంటి మైండ్ సెట్ చాలా అవసరం ఒక యాక్టర్కి. అవన్నీ తనకున్నాయి ఎలాంగ్ విత్ హిస్ టాలెంట్ టు పెర్ఫార్మ్. సో లెట్ అస్ రియల్లీ విష్ హిమ్ లాంగ్ వే ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. తను ఎంతో కష్టపడి ఎన్నో సాక్రిఫైస్తో వచ్చారు కాబట్టి అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయి మనందరికీ ఎన్నో మంచి మంచి క్యారెక్టర్లు మంచి సినిమాలు ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ విత్ అస్. థ్యాంక్ యూ సార్.